అనంతపురం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 100% ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఇంటి పట్టాల మంజూరుపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 6 లక్షల చొప్పున 24 లక్షల ఇళ్ల పట్టాలను ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కట్టించేలా ప్రణాళికలు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఉగాది నాటికి నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 50,010 లబ్ధిదారులకు, పట్టణ ప్రాంతాల్లో 66,325 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయనున్నామన్నారు. ఇందులో టిడ్కో కింద 14,147 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ భూములను బయట మార్కెట్లో లభించే ధరకు తగ్గకుండా రైతులకు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. రైతుల వద్ద సేకరించిన భూములను వారి సమ్మతితోనే సేకరించామని, ఎక్కడ బలవంతంగా అధికారులు భూసేకరణ చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు, ఇంటి పట్టాల మంజూరుకు భూములు ఇచ్చిన రైతులు పాల్గొన్నారు. మన దగ్గర అనంతపురం జిల్లాలో మొత్తం 116,335 మంది పేదలకు, అంటే ఇల్లు లేనటువంటి పేదలకు, ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకు మనం ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాము. అది కాకుండా టిడ్కో ద్వారా ఇంతకుముందు ఐడెంటిఫై చేసినటువంటి బెనిఫిషరీస్ కూడా ఒక 14,147 బెనిఫిషరీస్ ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నికరంగా ఇవ్వబోతున్నది 102,108 మంది బెనిఫిషరీస్కి మనం హౌస్ సైట్స్ అనేది ఇవ్వబోతున్నాము. దీనికి ఈ 102,000 మందికి ఇప్పుడు ఇవ్వడానికి 2,419 ఎకరాలు అవసరం అవుతుంది. ఆ 2,419 ఎకరాలకు గాను 2,172 ఎకరాలు ఆల్రెడీ మన గవర్నమెంట్ ల్యాండే ఉంది. దాన్ని మనం వివిధ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి వాటిని హౌస్ సైట్స్గా కన్వర్ట్ చేసే పనిలో ఉన్నాము. అంటే ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఏ జిల్లాలో కూడా ఇంత సిస్టమేటిక్గా బుష్ క్లియరెన్స్ చేయడము, బౌల్డర్ రిమూవల్ చేయడము, ల్యాండ్ లెవెలింగ్ చేయడము, పెగ్ మార్కింగ్ చేయడము, రాళ్ళు పాతడము ఇంత సిస్టమేటిక్గా జరగట్లేదు. అంటే ఎన్ని ఉన్నాయి, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు, ఇంత క్లారిటీ మిగతా చోట్ల లేదు. మనం చాలా సిస్టమేటిక్గా ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇంటర్నల్ రోడ్స్ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అన్నది వస్తుంది. సో అది 850 ప్లేసెస్లో ఇంటర్నల్ రోడ్స్ అవసరం ఉంది. దానికన్నా 171 కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 679 ఇప్పుడు చేయాల్సి ఉంది. ఈ కంప్లీట్ అయినటువంటి అంటే ఒక్కొక్క స్టెప్, అంటే ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాతనే రాళ్ళు తీయడం కుదురుతుంది. రాళ్ళు తీయడం కుదిరితేనే ల్యాండ్ లెవెలింగ్ చేయడం కుదురుతుంది. ల్యాండ్ లెవెలింగ్ చేసిన తర్వాతనే మనం పెగ్ మార్కింగ్ చేయడము, స్టోన్ ప్లాంట్ అంటే రాళ్ళు పాతడం లాంటివి చేయగలము. ఇదంతా చేసిన తర్వాతనే ఇంటర్నల్ రోడ్స్ అవన్నీ కూడా వేయగలము. అంటే ముందు యాక్టివిటీ కంప్లీట్ కాకుండా నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళలేము. అందుకే ఆ ప్రోగ్రెస్ అన్నది కొద్దిగా ఈ ఇంటర్నల్ రోడ్స్కి వచ్చేసరికి కొద్దిగా తక్కువ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఫుల్ స్పీడ్లో నడుస్తుంది. నెక్స్ట్ ఒక వారం రోజులలో అన్నీ కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాం మనం.